నా పేరు దేశరాజ్ భారతీదేవి. ఈరోజు వ్యాస భగవాను పుట్టినరోజు సందర్భంగా నేను ఈ పాట పాడుతున్నాను. జన్మనిచ్చిన జనని మనకు తొలి గురువు, జ్ఞానమిచ్చు ఆచార్యుడే మలి గురువు, గీతను బోధించిన భగవానుడే జగద్గురు, ఆ గురు సారథ్యమున సాగిన యశమునందును మన చరిత, యశమునందును మన చరిత. గురువు కావాలి, గురువు దీవెన కావాలి, గురువే కావాలి గురువు గుర్తుగా ఉండాలి. గురువు కావాలి, గురువు దీవెన కావాలి, గురువే కావాలి గురువే గుర్తుగా ఉండాలి. ఏది చేయాలన్నా కానీ గురువాజ్ఞ ఉండాలి, ఏది చేయాలన్నా కానీ గురువాజ్ఞ ఉండాలి. గురువు కావాలి, గురువు దీవెన కావాలి. దేశ రక్షణ జరగాలంటే, మంచి మార్గమున నడవాలంటే, జ్ఞానబోధను చేయాలంటే, ధర్మము తప్పక సాగాలంటే గురువు కావాలి. గురువు శిక్షణనివ్వాలి, మనకు రక్షణ కావాలి. నీతి నియమములు నియంత్రించే దక్షత కలిగిన గురువు కావాలి. గురువు అంటే పలుమార్లు పలికెడి వాడుక పదము కానే కాదు, గురువు అంటే పలుమార్లు పలికెడి వాడుక పదము కానే కాదు. గురువు లేని విద్య గుడి విద్యయని మనకే ఎరుక కాదా, గురువు లేని విద్య గుడి విద్యయని మనకు ఎరుకే కాదా. అందుకనే భగవానుడు సైతము నేర్చను విద్యను గురువు చెంతనేగా, గురువు ప్రసాదించే ఆ జ్ఞాన ప్రకాశమే పరంజ్యోతి కాదా, గురువు ప్రసాదించే ఆ జ్ఞాన ప్రకాశమే పరంజ్యోతి కాదా. ఆ త్రిమూర్తి రూపమే మనకు గురువుగా, మణిదీపముగా ఇలకు దిగెను కాదా. మన జాతి ఖ్యాతి నిలబెట్టాలంటే, భరతమాత యశమందాలంటే, మన జాతి ఖ్యాతి నిలబెట్టాలంటే, భరతమాత యశమందాలంటే గురువు కావాలి. అబ్దుల్ కలాము లాంటి అద్భుత యోగులు రావాలి, అబ్దుల్ కలాము లాంటి అద్భుత యోగులు రావాలంటే. అందుకైనను కావాలి సద్గురువు శిక్షణ, అదే మన దేశ సంరక్షణ. గురువు కావాలి, గురువు దీవెన కావాలి, గురువు కావాలి గురువు దీవెన కావాలి, గురువే కావాలి గురువే గుర్తుగా ఉండాలి, గురువే కావాలి గురువే గుర్తుగా ఉండాలి.